సెక్యులర్ అనే పదం లేదు స్పిరిట్ ఉంది ద స్పిరిట్ ఇట్ సెల్ఫీస్ ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత ఆ స్పిరిట్ క్యారీ కావట్లేదు కాబట్టి ఆ పదాన్ని కూడా మనం పెట్టాలి సోషలిజము సెక్యులరిజము అనే రెండు కూడా స్పిరిట్స్తో అంబేడ్ రాజ్యాంగం రాయబడింది సోషలిజం అనేది నెహ్రూ గారు ఆ రోజున రష్యన్ ఇన్ఫ్లుయెన్స్తో సోషలిజం అని మాట్లాడాడు కానీ ఆ పదం పెట్టలేదు అప్పుడు ఇందిరాగాంధీ పీరియడ్లో అందరూ ఆలోచించి సోషలిజం సెక్యులరిజం అనేటటువంటివి రాజ్యాంగ బద్ధమైనప్పుడు మాత్రమే మాటింటారు లేకపోతే మతాలు రెచ్చిపోతాయి అని ఆ రెండు పదాలు చేర్చారు ఆ రెండు పదాలు చేర్చినప్పుడు వాళ్ళు ఏమి రాశారంటే ఈ రెండు పదాల యొక్క మూలార్థం ఈ రెండు పదాల యొక్క మూలార్థమే రాజ్యాంగం ఆ రాజ్యాంగం యొక్క సారమే ఈ రెండు పదాలు ఈ రెండు పదాలని మేము ఇక్కడ ఎందుకు చేర్చామంటే ఆ రాజ్యాంగంలోని సారాన్ని బట్టే చేర్చాం అంతేగాని ఆ సారేతరమైనవి కాదు